ఈరోజు నేను మాట్లాడబోయేది ఏంటంటే ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న అధికారం, ప్రార్థనలో మీకు శక్తి ఉందా, మీ ప్రార్థనలో క్రియ జరుగుతుందా అనేది ముఖ్యం. జెర్మయా 32:8 చదువుతారా అండి. కావున నా తండ్రి తోడ పుట్టిన వాని కుమారుడైన హనమేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారంలోనున్న నా ఎద్దుకు వచ్చి బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీ వలనే జరగవలెను, దాని కొనుక్కొనమని నాతో అనగా అది యెహోవా వాక్కు అని నేను తెలుసుకొనెను. నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలమును కొని 17 తులముల వెండి తూచి అతనికి ఇచ్చి తిని. మనం చూస్తామండి ఇక్కడ జెర్మయా దగ్గరికి ఎవరు వస్తున్నారు? హనన్యా. సో హిస్టరీ చెప్తుంది, థియరిటికల్గా హిస్టరీ ఏం చెప్తారంటే జెర్మయా ప్రవక్త వాళ్ళ నాన్నగారు తన యవన కాలంలో ఎప్పుడో మరణించాడు, కానీ వాళ్ళ తల్లి వాళ్ళ సొంత అన్నకి, ఓకే, అంటే జెర్మయా వాళ్ళ మామకి వాళ్ళ భర్త గారు అంటే జెర్మయా నాన్నగారి స్థలాన్ని అమ్మి వేశారు. ఎందుకు? డబ్బులు కావాలి కాబట్టి. డబ్బు కొరకు అమ్మి వాళ్ళ జీవితాన్ని ముందు నడిపించుకోవడానికి వారి దగ్గర ఉన్న ధనం, వారి స్థలాన్ని అమ్మి డబ్బులు తీసుకుని వీరు జీవిస్తున్నారు. అయితే వారి మామగారి కుమారుడు మరలా జెర్మయా దగ్గరకు వచ్చి అంటున్నాడు, నీవే వారసుడివి, నీకే అధికారం ఉంది, ఈ స్థలం నీది, ఈ స్థలం నువ్వే కొనుక్కో. అర్థమవుతుందా? ఈ స్థలం నువ్వే కొనుక్కో. ఒకప్పుడు మీరు అమ్మేరు కానీ ఈ స్థలం మీరు కొనుక్కోవాలి అని వేడుకుంటున్నాడు. దానికి తగినట్టుగా దేవుడు ముందే బయలుపరిచిన రీతిగా దానికి కావాల్సిన వెల ఇచ్చి ఆ స్థలాన్ని కొనుక్కున్నాడు. ఇది ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇంతగా ఈ ట్రెడిషన్ మనం అర్థం చేసుకోవాలి. ఈ ట్రెడిషన్లో ఏముంటుందంటే ఓపెన్ డీల్, క్లోజ్డ్ డీల్, అంటే సీల్డ్ డీల్, ఓపెన్ డీల్ అని ఉంటాయి, రెండు ఉంటాయి. ఓపెన్ డీల్ ఏంటంటే ఆ రోజుల్లో ఒక వ్యక్తి తన స్థలాన్ని అమ్మాలంటే ఓపెన్ డీల్ అనేది ఇస్తాడు. అంటే నా స్థలాన్ని నేను అమ్మదలుచుకుంటున్నాను, నేను నీకు ఇంత రేటుకి అమ్ముతాను అని రాసిస్తాడు. ఈరోజు మన అగ్రిమెంట్లు రాస్తాం కదా, ఆ రీతిగా రాసిస్తాడు. కానీ సీల్డ్ డీల్ అర్థం ఏంటంటే ఈరోజు నేను నీకు అమ్మచ్చు, కానీ నా సీల్డ్ డీల్ నా తరంలోనే ఉంటుంది, నా ఫ్యామిలీలో ఉంటుంది, బయట ఉడుకోమనది. నా ఆస్తి అధికారాన్ని నా తరానికి ఉంటుంది, కానీ బయట ఊడుకోమను. నేను స్థలాన్ని మాత్రం నీకు అమ్ముతానికి అధికారం ఇస్తాను, నీ కొనుక్కుంటానికి అధికారం ఇస్తాను. ఈ రోజుల్లో సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే చాలామంది స్థలాలు అమ్మి ఫ్లాట్స్ కడతారు. ఎన్ని అపార్ట్మెంట్లు కట్టినా కూడా ల్యాండ్ లార్డ్ ఎవరు? ఆ పలానా వ్యక్తి ఉంటాడు. బిల్డింగ్ నీది అవ్వచ్చేమో కానీ స్థలం నాదురా అంటాడు. నువ్వు బిల్డింగ్ ఎంత అనుభవించుకో, కానీ అవసరమైతే నేను మొత్తం పడగొట్టి నీ డబ్బులు ఏదో నీకు వచ్చే నా స్థలం నేను తీసుకుంటానంటాడు. సో దట్ ఈస్ ద సీల్ డీల్, ఓపెన్ డీల్, రెండు డిఫరెంట్. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభు సర్వాధికారి. ఈ మాట ఈరోజు మనుషులకు అర్థం కావట్లే. సర్వాధికారి అనేటప్పుడు ఇట్ ఈస్ ద సేమ్, ఈ మాటే వస్తుంది థియాలజికల్గా చూస్తే. అంటే దేవుని దగ్గర కూడా ఓపెన్ డీల్ ఉంది, సీల్ డీల్ ఉంది. తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఈ లోకం మొత్తానికి పరిపాలిస్తానికి ఎవరికి అధికారం ఇచ్చాడు? ఆదామ అవ్వ మానవులకి ఇచ్చాడు, రైట్? ఇంకో మాటలు చెప్పాలంటే మనకి ఇచ్చాడు. దేవుడు అన్నాడు మీకు అధికారం ఇచ్చాను ఈ లోకం మొత్తం పరిపాలిస్తానికి. కానీ ఆదామ అవ్వ ఏం చేశారు? ఆ అధికారాన్ని ఎవరి చేతులకు ఇచ్చారు? వీరి ఈ అధికారాన్ని అక్కడ అమ్మివేశారు. చెప్పాలంటే అమ్మివేశారు, శోధనలో పడి దే హ్యావ్ గివెన్ ఇట్. మానవుడు ఎప్పుడైతే తన అధికారాన్ని అపవాది చేతుల్లోకి ఇచ్చాడో దేవుడు మానవుడికి ఇచ్చిన డీల్ ఏంటి తెలుసా? ఓపెన్ డీల్. కానీ ఈ సీల్ డీల్ అనేది, మూయబడిన అధికారం అనేది దేవుని దగ్గర ఉంది. అందుకనే ఈ మనుషుడిని విమోచిస్తానికి, రక్షణ కార్యాన్ని జరిగిస్తానికి ఏ ఒక్క దూత, ఏ ఒక్క వ్యక్తి ఇస్ నాట్ ఎలిజిబుల్, అర్హుడు కాదు. అందుకనే దేవుడు తానే మానవుడిగా ఈ లోకంలోకి వచ్చాడండి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఓపెన్ డీల్ నువ్వు తీసుకున్నావేమో అపవాది, నేను మనుషులకి ఇచ్చిన ఉద్దేశంతో వాడవలసింది నువ్వు తప్పుడుగా వాడదా, నుంచి దోచుకున్నావేమో అపవాది, కానీ నువ్వు దోచుకున్న దాన్ని మరలా పొందుకునే అధికారం నాకుంది.
ఎందుకంటే సీల్డ్ డీల్ నా దగ్గర ఉంది, మెయిన్ డీల్ నా దగ్గర ఉంది, సర్వాధికారం నా దగ్గర ఉంది. అందుకని నేను దేవుణ్ణి అంటాను, నీవు సర్వాధికారివయ్యా. అపవాది దోచుకున్నాడేమో కానీ నువ్వు సమస్తం కలిగిన అధికారం కలిగిన దేవుడివి. మనం ప్రార్థన చేసేటప్పుడు నమ్మాలండి, ఈరోజు అపవాది చేతుల్లో ఉంది ఏంటి, పరిపాలన, కానీ అధికారం ఉందా? ఎప్పుడైతే సాతాన్ తలకాయ శిలువులో చెత్త కొట్టాడో నరకం తాళం చేతులతో పాటు సమస్త అధికారం యేసుప్రభు తీసుకున్నాడు. ఇంకా ఓపెన్ డీల్ కూడా వెళ్ళింది. అంటే అపవాది అధికారం లేకుండా అధికారం ఉన్నట్టుగా చూపించుకుంటున్నాడు. ఇప్పుడు ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది. ఎందుకు తెలుసా? అధికారం మన దగ్గర ఉంది కాబట్టి. దేవుడు అంటాడు, మరణపు తాళం చేతులు నా దగ్గర ఉంది, సర్వస్థ అధికారం నా దగ్గర ఉంది, ఐ గివ్ యూ ద అథారిటీ అని యేసుప్రభు అంటాడు. నేను మీకు అధికారాన్ని ఇస్తున్నానని యేసుప్రభు చెప్తున్నాడు. మనం అనుకుంటున్నాం అధికారం సాతాన్ చేతుల్లో ఉంది కదా, వాడు కబ్జా చేసినాడు, వాడి దగ్గర ఏం లేదు, పోరా బయటకంటే పోతాడు. రే నేను అసలు అధికారిని రా, నా దగ్గర ఉందా అధికారి, యేసునామములో నా దగ్గర ఉందంటే ఆడు ఏమంటాడు తెలుసా, వెళ్ళొస్తాను సార్, నువ్వు రావాల్సిన వాడు వచ్చావు సార్, నీ దగ్గర నేను ఏం కోర్టు కేసులు జయించలేను సార్. అర్థమవుతుందండి నా మాటల్లో? ఈరోజు మన ప్రార్థన మన అధికారాన్ని చూపిస్తుందండి. ఈరోజు ఎంతమంది అధికారంతో ప్రార్థన చేస్తున్నారు? వెరీ ఫ్యూ. దేవా ఇస్తే ఇవ్వి, లేకపోతే లేదు. దేవుడి చిత్తంలో ప్రార్థన చేయాలండి. కాబట్టి వస్తుందో లేదో మనకి తెలియదండి, చేద్దాము, వస్తే వచ్చింది లేకపోతే లేదు, లాటరీ టికెట్ లాగా. ఆ మాట దేవుడు ఏమన్నాడు, ఆయన చిత్తంలో అడగాలి, కానీ వస్తుందో లేదో కాదు. మీరు అడిగింది మీరు పొందుకున్నారని ముందు నమ్మాలి. అంటే మనం చేసే ప్రార్థన స్వార్థంకు కాకుండా ఆయనకి ఏది నచ్చుతుంది, ఆయన చిత్తం ఏంటి, ఆయన చిత్తం ఏంటి, మనుషుడు నాశనం అవ్వాలి అని, మనుషుడు అడుక్కుని తినాలి, మనుషుడు కష్టంలో నష్టంలో పాపంలో బంధించబడి ఉండాలి, అవునా? మరి ఆయన చిత్తం ఏంటండి? ఆయన చిత్తంలో మనం అడిగింది సమస్తం మనం పొందుకున్నామని నమ్మితే, అగైన్ ఫెయిత్, ఐఎమ్ ఏ ఫెయిత్ ప్రీచర్, రిమెంబర్, మీరు నమ్మితే అప్పుడు మీకు అనుగ్రహించబడుతుంది. మీరు పొందుకున్నారని నమ్మాలి. ఆ నమ్మకానికి ఏంటంటే తెలుసా, నమ్మకత్వంతో అధికారం ఉందని నమ్మాలి. నేను అడుగుతో దేవుడు చేస్తాడు. ఇక్కడ జరిమే దగ్గరికి ఎందుకు వచ్చాను వచ్చి అడుగుతున్నాడంటే, అయ్యా ఈ స్థలం నువ్వు కాక వేరేవాడు కొనుక్కుంటాడని నేను ఇవ్వలేను, నేను ఇచ్చినా కూడా ఎప్పుడైతే మా నాన్నగారు చనిపోయాడో, అంటే వాళ్ళ అమ్మగారి వాళ్ళ అన్నగారికి అమ్మినప్పుడు వాళ్ళ అన్నగారు మరణించిన నెక్స్ట్ సెకండ్ అధికారం ఎవరిదో తెలుసా, వారసుడిదే, వారసుడిదే, వారసుడిదే అధికారం. అందుకనే ఈరోజు తండ్రి అయిన దేవుడు ఈ లోకంలోకి రాలేదానికి యేసుప్రభు వచ్చాడు. అయ్యా తండ్రి ఇచ్చాడు కానీ మానవుడు కోల్పోయాడు, మానవుడు చచ్చాడు పాపం నిమిత్తమై, కాబట్టి అధికారం ఎవరిదో తెలుసా, నాదే అని యేసుప్రభు వచ్చాడు. అందుకని ఆయన విమోచిస్తానికి ఈ లోకంలోకి వచ్చాడు. హీ హ్యాస్ ద రైట్ టు రిడీమ్. నీకు మాత్రమే వెల కట్టి నీది నువ్వు తీసుకోవచ్చు. అందుకని యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చి ఆయన వెల కట్టి ఆయన రక్తాన్ని చిందించి అమూల్యమైన రక్తముతో మనల్ని విమోచించాడండి. అంటే ఆయన సొత్తుమి మరలన్నా, రా 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 నువ్వు నా సొత్తువే, ఎవరు నిన్ను కొనుక్కుంటానికి అధికారం లేదు, ఎవరు నిన్ను తీసుకుంటానికి అధికారం లేదు, నువ్వు నా వ్యక్తివి, నువ్వు నా దగ్గరికే రావాలి, నువ్వు నా సొత్తువి, నువ్వు నా దగ్గరికే రావాలి, ఐ ఓన్ ఆల్ అథారిటీ ఓవర్ యూ, యూ బిలాంగ్ టు మీ. దేవుని వాక్యం చూస్తామండి, యేసుప్రభు ఈ లోకంలోకి రాకపోయినా కూడా దేవునికి మన మీద అధికారం ఉంది. ఎందుకంటే ఆయన దగ్గర సీల్ సీల్ డాక్యుమెంట్ ఆయన దగ్గర ఉంది, సీల్ అగ్రిమెంట్. కానీ దేవుడు అన్నాడు ఓపెన్ అగ్రిమెంట్ కూడా నా వదలను, ఓపెన్ అగ్రిమెంట్ కూడా నేనే వచ్చి నేనే వెళ్ళ చెల్లించి నేనే నిన్ను కొనుక్కొని వెళ్తాను, నువ్వు నా సొత్తు అవ్వాలి. ఈరోజు మనం యేసుప్రభు సొత్తు అండి, నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఈరోజు మనం విశ్వసించాలి యేసుప్రభు సమస్త అధికారం సర్వాధికారం నాది అంటున్నాడు. యేసుప్రభు అంటున్నాడు ఈరోజు సాతాన్ తలకాయ చెత్త కొట్టబడింది, ఐ హ్యావ్ పేడ్ ఇట్ ఆల్. ఈరోజు యేసుప్రభు ఆయన సంపాదించుకున్న అధికారాన్ని మీ పక్కవాళ్ళు చెప్పండి, మీకు కూడా ఇచ్చాడని చెప్పండి. మరి అధికారాన్ని వాడుతున్నారా వాడతలేదా?
ప్రతి విశ్వాసికి యేసుని నమ్మి యేసు రక్తంలో విమోచించబడిన ప్రతి ఒక్కరికి దేవుడు తన అధికారాన్ని ఇచ్చాడు. నమ్మే వారు విగ్రహాలు చెబుతామా? అధికారం అనుగ్రహించబడింది. దేవుడు అంటాడు, మీరు నా సంఘాన్ని కడతారు, నేను కడతాను నా ఆలయాన్ని. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. అక్కడ రాయబడి ఉండేదంట, అది యేసుప్రభు అంటాడు, ఐ గివ్ యూ ద కింగ్ ద కీస్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యపు తాళం చేతిలో మీ చేతిలోకి ఇస్తున్నాను. ద సావరిన్ లార్డ్ అన్నీ చేస్తాడు అని అనుకుంటున్నాం. సర్వాధికారంగా దేవుడు అన్నీ చేస్తాడంటే దేవుడు అంటాడు, లేదు లేదు, నా అధికారాన్ని మీకు ఇచ్చాను. మనం అనుకుంటున్నా దేవా నీవే అంత అధికారం కలిగిన దేవుడివి, నీవే చేసే చేసుకో అంటున్నావు. దేవుడు అంటాడు, నా బిడ్డలుగా నా అధికారాన్ని మీకు ఇచ్చాను, ఏం చేయమంటారో నేను అది చేస్తాను. అందుకని యేసుప్రభు అన్నాడు, మీరు భూమిపైన ఏదైతే బంధిస్తారో, ఇక్కడ ఏదైతే విడిపిస్తారో, అంటే దేవుడు అంటాడు, అధికారం మీ దగ్గర ఉంది. నమ్ముతున్నారండి? అధికారం మీ దగ్గర ఉంది. మన అధికారం దేవా నీ దగ్గర ఉంది దేవా అంటే దేవుడు అయ్యారు, అంతా స్వతంత్రించుకుని మరలా ఓపెన్ డాక్యుమెంట్ మీ దగ్గర పెట్టానయ్యా, నేను మొత్తం స్వతంత్రించుకుని మరలా ఓపెన్ అగ్రిమెంట్ మీ దగ్గర పెట్టాను. మీరు ఇక్కడ ఏం సైన్ చేస్తారో అక్కడ అది అప్రూవ్ అవుతుంది. మీరు ఇద్దరు కలిసి భూమిపైన బంధించేది పరలోకం బంధించబడుతుంది, ఇది ఏదైతే విడిపించుతారో పరలోకం విడిపించబడుతుంది. కాబట్టి ప్రార్థన చేయండి అండి దేవుడు అంటే, ఈరోజు మనం అంటున్నాం ప్రార్థన చేయాలా, జరుగుతుందో జరగదో, అవుతుందో అవదో, దేవుడు ప్రార్థన వింటాడో లేడో. అవిశ్వాసపు ప్రార్థన మాత్రం ఎప్పుడు పరలోక రాజ్యానికి చేరదండి. అవిశ్వాసం ఉందా? ఇన్ఫ్యాక్ట్ దేవుడు అక్కడ చూస్తాము మూడు ఆకాశాల గురించి నాకు వర్తమానమే చెప్పాను. మన ప్రార్థన మూడు ఆకాశాలు దాటి వెళ్ళాలండి. అర్థమవుతుందా? మన అనుకుంటే నాకు ప్రార్థనకు జవాబు రావట్లేదు, దేవుడు నా ప్రార్థన వింటలేదు అనుకుంటాం. కానీ అనేక సార్లు మన ప్రార్థన మొదటికి దేవుని దగ్గరికి వెళ్ళదు, కాబట్టి దేవుని దగ్గర నుంచి జవాబు రావట్లేదు. సో మొదటగా మన మూడు ఆకాశాలు ఉన్నాయి. మొదటి ఆకాశం మన కనిపించే ఆకాశం అండి, వాట్ ఎవర్ ద గ్యాలక్సీ దట్ యు సీ. ఈ మొదటి ఆకాశానికి అంతం లేదు. మనం అనుకుంటే పై చూసా కనిపించే ఆకాశం ఉంటాం, రాకెట్ వదలండి, స్పేస్లో పోతనే ఉంది, గ్యాలక్సీ పోతనే ఉంది, అంతు కనబడతలేదు గ్యాలక్సీకి. ఇంతవరకు మనుషుడు ఇంత టెక్నాలజీ పెట్టుకుని కూడా గ్యాలక్సీ అంతును పట్టలే. అంటే మొదటి ఆకాశానికి అంతం కనబడలే, దానిపైన ఉందంట రెండో ఆకాశం, దానిపైన ఉందంట పరలోకం మూడో ఆకాశం. దేవుడు అంటే నీ ప్రార్థన మూడు ఆకాశానికి కనబడాలి, ఈ టాప్ దాటి వెళ్తుందా? సీ దట్ ఇస్ అ పాయింట్, దట్ ఇస్ అ పాయింట్. కానీ మనం అంటాం అరిసి ప్రార్థన చేస్తే టాప్ దాటి వెళ్తుందేమో అనుకుంటాం మనం. అక్కడ అరుపుడు కాదు, విశ్వాసం. నాకు అధికారం ఉంది, నేను ఆయన బిడ్డని, ఆపత్కాలంలో ఆయన మొర పెడితే ఆయన విని నాకు జవాబిస్తాడు. ఆయన అంధకార లోయల్లో సంచరించడం నాకు భయం లేదంటే అక్కడి నుంచి దేవా అంటే, దేవా అంటే బెడ్ ముసుకేచ్చు దేవా అన్న కూడా వినిపిస్తుందంట ఆయనకి. అర్థమైందా? విశ్వాసపు ప్రార్థన ఎంత పవర్ఫుల్లో. మనం మంచ కింద దుప్ప వేసుకుని కూడా కూర్చుని దేవాని చిన్న మూలుగుని మూడినా మూడు ఆకాశం దాటి వెళ్తాడంట. అంటే అప్పుడు నమ్మకం, సహాయం కావాల్సినప్పుడు దేవా నువ్వే నాకు దిక్కు, నువ్వు లేకపోతే నాకెవరు లేదు. కానీ కావాల్సినప్పుడు ఇంటే ఇన్నాడులే. కానీ ముఖ్యంగా చూడాలండి, ఈ మొదటి ఆకాశాన్ని దాటిన తర్వాత రెండో ఆకాశంలో ఎవరు ఉంటారో తెలుసా? మూడో ఆకాశంలో పరలోకం నుండి చెప్పాను, కానీ రెండో ఆకాశంలో ఎవరు ఉంటారో తెలుసా? పరలోకం నుండి పడవేయబడిన దూతలు, దురాత్మలుగా మారిన దూతలు, అవి సంచరించే స్థలం అది. అందుకని వాటిని పిలుస్తాం వాయుమండల అధిపతులు. అసలు డీమన్ కేటగిరీస్లో చూస్తే టాప్ కేటగిరీలో ఏ డీమన్స్ వస్తాయంటే వాయుమండల అధిపతులు వస్తాయి. ఎందుకంటే అవి ఏం చేస్తాయంటే మన ప్రార్థన పైకి వెళ్ళడం అదంట. అరే ఈ ప్రార్థన ఎందుకు వాళ్ళని దాటుకునే కదా వెళ్ళాలి పైకి. వాళ్ళని దాటుకెళ్ళే ప్రార్థనకి ఏమంటారు తెలుసా? ఈ ప్రార్థన అయ్యా విశ్వాసం లేదు పడిపా. చిన్నపిల్లలు బబుల్ కొడతారు చూడండి, ఇది పగలగొట్టు, ఇది పగలగొట్టు, ఇది పగలగొట్టు, ఇది పగలగొట్టు, అది కొట్టు, అవి ఆడుకుంటాయంట. మన కింద నుంచి అంటా ఉంటాయి, కొట్టుకుంటా అంటా సంతోషపడతాయంట. ధాన్యాల గ్రంథంలో రాయబడి ఉంటుందండి, 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడంట. నిర్ణయించుకుని విశ్వాసంతో ప్రార్థన చేసిన వెంటనే 21 రోజుల తర్వాత ప్రార్థన పైకి వెళ్ళా. ఉపవాసంతో మనసులో నిర్ణయించుకుని విశ్వాసంతో ప్రార్థన చేసిన రోజే ప్రార్థన ఈ వాయుమండల అధిపతిని దాటుకుని పరలోకానికి వెళ్ళింది. దేవుడు అంటాడు, నా జవాబు కూడా నీకు అనుగ్రహించబడింది, గెట్ ఇట్.
కానీ మనం చూస్తాము ఆ వర్తమానము తీసుకుని వచ్చే దూత ఈ రెండు ఆకాశాన్ని దిగేటప్పటికి ఆపబడ్డాయి. దురాత్మ ఉంటుంది, ఆహా తీసుకెళ్ళిపోతావా, నో, నువ్వు వాకు తీసుకెళ్ళకూడదు, నువ్వు వాళ్ళకి వాకిస్తే వాళ్ళ విశ్వాసం అధికమైపోతుంది, నువ్వు వాళ్ళు ప్రార్థన చేసిన దానికి జవాబు ఇచ్చేస్తాయి, అయ్యో మంచి మంచి కార్యాలు జరిగిపోతాయి, అయ్యో అది జరగకూడదు, వారిని ఎందుకు విశ్వాసం ఎక్కువైపోతాం, మా పనేమవుతుంది, మాకు అధికారం ఉండదు, మా మాటలు అనరు, మా అబద్ధాలు అనరు, మా మోసాలను నమ్మరు అని ఆపుతాయి. అందుకని మనం చూసాం, గత వారం చూసాము దానియేలు 21 రోజులు ఉపవాసండి ప్రార్థన చేస్తూ ఉంటా. పరలోకం నుండి మిఖాయేల్ ద ఆర్కేంజల్ యుద్ధ వీరుడైన దూత దిగి వచ్చి వార్త తీసుకొస్తున్న దూతను కిందకి ఎస్కార్ట్ చేసిందంట. ఆయన 21 రోజులు ఉపవాసం అయ్యేటప్పటికీ దేవుని వాక్కు కిందకి దిగి వచ్చింది. ఉపవాసం ఉన్న వలన కార్యము జరిగి ముగించలేదు, కానీ ఇన్ఫ్యాక్ట్ కార్యం కూడా ప్రారంభించబడలే, కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకోగలిగాడు. ఈరోజు మనం ఏమంటే ఉపవాసం ఉన్న వెంటనే పని అయిపోవాలంటాం, దేవుడు అంటే పని అవుతాం కాదు, నా చిత్తాన్ని తెలియజేస్తా ఫస్ట్, నా చిత్తం తెలుసుకో, నా మాటను ఎవ్వరు కాదని చెప్పలేరని నమ్ము, నా చిత్తము తెలిసిన రోజున నా సమయంలో జరగబోవు కార్యముల్ని నువ్వు చూస్తావు. మనం అనుకుంటా నేను ప్రార్థన చేశాను కాబట్టి అయిపోవాలనుకుంటాను, దేవుడు అన్నాడు నో మై విల్, నా మాట గతించిపోదు, భూమి ఆకాశం గతించిపోయినను యేసు ప్రభు అన్నాడు అండి, ఆయన మాట గతించిపోదు, నమ్మేవారు హల్లెలూయా చెప్తామా. గాడ్ ఈస్ సేయింగ్ బిలీవ్. ఈరోజు అనేక సార్లు అవిశ్వాసంతో, అపనమ్మకంతో, పరిశుద్ధత లేనితో, పాపంతో, అందుకని పేతురు అంటారు భర్తలారా మీ భార్యలతో సమాధానంగా ఉండండి, గత వరం కూడా చెప్పండి మాట, మీ భార్యతో యవన భార్యతో గొడవ పెట్టుకున్న తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు నీ ప్రార్థన నేను విన్నా, మీరు నూతనంగా జతపరచబడిన వారు మీరు సమాధానం లేకుండా నూనె ఆరకు వచ్చి ప్రార్థన చేస్తున్న వలన నూతనంగా ఒక స్త్రీ నీ జీవితంలోకి వచ్చినప్పుడు ఆ స్త్రీనే నువ్వు అర్థం చేసుకోలేకపోతే దేవుని ఎలాగ అర్థం చేసుకుంటావు. నూతనంగా నీ పక్కనున్న వ్యక్తినే నీ యూ కెనాట్ బిలీవ్ అండ్ అండర్స్టాండ్, హౌ కెన్ యూ అండర్స్టాండ్ గాడ్. సో దేవుడు అంటున్నాడు అర్థం చేసుకున్న మనస్సు, ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకున్న మనస్సు, అర్థం చేసుకుని అందుకని అక్కడ రాయబడి ఉంటుంది తన బలహీనురాలని ఎరిగి తను అర్థం చేసుకుని తనతో బ్రతుకుంటాడు. అండర్స్టాండ్, గెట్ టు నో హర్. దేవుడు అంటాడు మీరు మానవులతో సమాధానంగా ఉండి అప్పుడు మీరు ప్రార్థన చేయండి, అప్పుడు మీ ప్రార్థన ఆలకించబడుతుంది. సో మన ప్రార్థన పరలోకానికి చేరటం ఎంతో ముఖ్యమండి. మీరు నిజంగా విశ్వాసముతో, అధికారముతో చేసిన ప్రార్థన, నేను ఇందాక అన్నాను కదా అధికారంతో లేని ప్రార్థన బుడగలు పడగొట్టినట్టుంటాయి, కానీ అధికారంతో చేసిన ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా, అగ్నితో పైకెళ్తాయి. అగ్నిని అపవాది పట్టుకోగలడా, అబ్బో కాలిపోతుంది అది దేవుని అగ్ని, ఎందుకు వచ్చిన గొడవ. విశ్వాసంతో, ఉపవాసంతో చేసే ప్రతి ప్రార్థన అగ్నితో పైకెళ్తా ఉంటే దురాత్మలు అంటాయంటే ఇది మనం ఏమి చేయలేము, మనం వెనక్కి ఉండాల్సిందే. అప్పుడు మన ప్రార్థన మూడు ఆకాశానికి చేరతాయి. దేవుని సన్నిధిలోకి వచ్చిన ప్రతి ప్రార్థన దేవుడు ఏమంటాడు తెలుసా, డన్. నీకు విశ్వాసం ఉందా, నువ్వు నా అధికారాన్ని వాడుతున్నావా, ఐ సే అప్రూవ్, ఐ అగ్రీ ఇట్. మనం నమ్మాలండి దేవుని వాక్కు నిజము సత్యము. ఈ వాక్కు మనం నమ్మితే నేను వాక్కులు ఏముందో ఇదే, దిస్ వర్డ్ ఐ సే, రీడ్ ద వర్డ్, అండర్స్టాండ్ ద వర్డ్, అది మన లైఫ్లో అగ్రిమెంట్. ఈరోజు దేవుడి హి సేయింగ్ ఓపెన్ అగ్రిమెంట్ అవునే, సీల్డ్ అగ్రిమెంట్ అవునే నా చేతుల్లో ఉంది, ఓపెన్ అగ్రిమెంట్ అవునే, సీల్డ్ అగ్రిమెంట్ అవునే నా చేతుల్లో ఉంది. సో నా అధికారాన్ని మీకు ఇస్తున్నాను, మీరు ప్రార్థన చేసేటప్పుడు అధికారంతో ప్రార్థన చేయండి, అధికారంతో ప్రార్థన చేయండి. మీరు అధికారంతో ప్రార్థన చేస్తే దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. ఈరోజు చాలామందికి ప్రార్థనా శక్తిని తెలియదు, ఎందుకంటే ప్రార్థనా శక్తిని అంటే మనం అనుకుంటాం ఏదో ప్రార్థన చేస్తే దేవా నీ చిత్తం అయితే చేయలేయ్యా, నీ చిత్తం అయితే చేయలేయ్యా, నీ చిత్తంలో నేను చేస్తున్నాను చెయ్యి అయ్యా అన్న ప్రార్థన ఎంతమందికి ఉంది, చాలా తక్కువ. దేవా నీ చిత్తంలోనే నేను చేస్తున్నాను, ఎందుకంటే నీ వాక్యానుసారంగా నువ్వు చెప్పిందే నేను చేస్తున్నాను, నాకు జవాబు ఇవ్వి. మేలైనవి మంచివి దేవుడు ఎప్పుడు జవాబు ఇస్తాడండి. స్వార్థ మనసును దేవుడు ఎంకరేజ్ చేయడు, కానీ శుద్ధ మనస్సాక్షి, శుద్ధ హృదయంతో ప్రార్థన చేస్తే దేవుడు అంటే వెంట వెంటనే జవాబిస్తాడండి. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మీరు దేవుడు కోరుతున్నాడు మీరు ప్రార్థన చేయాలి. దేవుడు అంటాడు నా బిడ్డలైన తర్వాత నా అధికారాన్ని మీకు ఇచ్చా, ఐ హ్యావ్ గివెన్ యూ ది అథారిటీ. కానీ అధికారం వాడుకోలేదనుకో ఎంత విచారమైన కార్యం. మీరు ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో చేయాలండి, మీరు ప్రార్థన చేసేటప్పుడు అధికారంతో చేయాలండి. మీరు ప్రార్థన అరుస్తూ చేస్తున్నారా మెల్లగా చేస్తున్నారా కాదు, నా దేవుడు వింటాడు.
నేను మొర పెడితే నా దేవుడు వింటాడు. అధికారం కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాము, మనకి ఆ యేసు నామల అధికారం అనుగ్రహించబడింది. సో మన ప్రార్థనలు ఏముంది? శక్తి ఉంది. ఎక్కడ లేచి నిలబడి మీ ప్రార్థనలు శక్తి ఉందంటే ప్రార్థన చేయండి. మన ముందు కొద్ది సమయం ఉంది. మీ ప్రార్థనలు శక్తి ఉందంటే ఏది శక్తిని చూపేయండి. మీ జీవితంలో ఉన్న పరిస్థితుల గురించి ప్రార్థన చేయండి. మొదటిగా కొద్ది సమయం ఇస్తున్నాను. మీ జీవితంలో ఉన్న పరిస్థితుల గురించి ప్రార్థన చేయండి. శక్తి కలిగిన ప్రార్థన చేయాలని దేవుడు వేడుకుంటాడండి. శక్తి అధికారముతో దేవుడు ప్రార్థన చేయమంటాడు. ఏ అపవాది ఆపకూడదు మీ ప్రార్థనని. నో డెవిల్ హ్యాస్ అథారిటీ టు టచ్ యువర్ ప్రేయర్. ఎందుకంటే మీ ప్రార్థన అగ్నితో ముద్రించబడింది. దేర్ ఇస్ ఫైర్. అపవాదిని కాల్చే ప్రార్థన, అపవాదిని నాశనపరిచే ప్రార్థన, అపవాది తంత్రాలు లయపరిచే ప్రార్థన. విశ్వాసంతో ప్రార్థన చేయండి. మీ జీవితం గురించి చేయండి. మీ జీవితంలో అక్కర గురించి చేయండి. వాట్ ఈస్ దట్ గాడ్ వాంట్స్ టు హియర్? ఏంటి దేవుడు అనాలి మీ జీవితంలో? చేయండి, 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 ప్రార్థన చేయండి. పరిశుద్ధ ప్రేమల తండ్రి, నీ పాదాల దగ్గరకు వస్తున్నామయ్యా. కూడొచ్చిన ప్రతి ఒక్కరిని చేతులు సమర్పిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరిని దర్శించమని విడుకుంటాము. ప్రతి ఒక్కరిని చూచిన దేవుడు, ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడే దేవుడువి. ఈరోజు నువ్వు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మా బయలుపరుస్తున్నావు. నీకు వందనములయ్యా. అవునయ్యా, యేసు నామంలో మాకు అధికారం ఉందయ్యా. యేసు నామంలో శక్తి ఉందయ్యా. మేము ప్రార్థన చేసేది యేసు నామంలో చేస్తున్నామా తండ్రి? మేమేమై ఉన్నామో కాదయ్యా, క్రీస్తు రక్తంలో కడగబడిన వారుగా, నీ ప్రియ కుమారుడు రక్తంలో ముద్రించబడిన వారుగా అయ్యా, నీ ప్రియ కుమారుడు నామముని కలిగి ఉన్నవారుగా అయ్యా, మేము నీ ముందు వచ్చి నిలబడుతున్నామా తండ్రి? మమ్మల్ని అంగీకరించి మా ప్రార్థనకి జవాబును అనుగ్రహించి మనం అడుగుతున్నాము. ధైర్యంతో నీ సింహాసనం ముందుకు వస్తున్నామయ్యా, గౌరవంతో నీ సింహాసనం ముందుకు వస్తున్నామయ్యా. అయ్యా, మా మా జ్ఞాపనికి మొర్రనికి జవాబును అనుగ్రహించి మనం అడుగుతున్నామయ్యా. అయ్యా, ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితాలను నీ చేతులు పెడుతున్నానయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ అధికారాన్ని కలిగిన వారిగా చేయమని అడుగుతున్నాము. ఎక్కడ భయము బెదిరింపు వీరి జీవితంలో ఉండనవద్దు. అపవాది అబద్ధాలకు లోబడనవద్దు. అపవాదిని ఎదిరించువారుగా అయ్యా, నీ ద్వారంగా కలిగిన అధికారాన్ని బట్టి అయ్యా, ఓడిపిన శత్రువుని అయ్యా ఎదిరించి పారదోల్సే వారిగా చేయమని అడుగుతున్నామయ్యా. మా నోటిలో నీ అధికారం ఉంటే చాలు కదయ్యా. మా హృదయం రక్షణ పొంది బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరికి అయ్యా నీవు అధికారాన్ని ఇచ్చావు కదయ్యా. పొందుకున్న వారు వాడుకున్న వారిగా చేయమని పెడుకుంటున్నానయ్యా. పొందుకున్న వారు అధికారం లేని వారుగా కాకుండా అయ్యా, మా దేవుడిని ద్వారంగా కలిగిన అధికారాన్ని కనబరుచువారుగా, మా జీవితములు నీ నామ మహిమార్థమై వర్ధిల్లే జీవితంగా చేయమని పెడుకుంటున్నామయ్యా. అవునే, కోత ఎంతో విస్తారంగా ఉందయ్యా. కోసేటి పని వారు కూడా ప్రార్థన చేయమన్నావయ్యా. ఇదిగోని తండ్రి, విజ్ఞాపన చేస్తున్నావయ్యా. అయ్యా, నీ నామంలో నీ మహిమని నీ అధికారాన్ని కనబరిచేవారు ఇంకా లేవనెత్తమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, ఈ అంచ దినంలో నీ ఆత్మ కార్యములు బలముగా జరగాలని వేడుకుంటున్నామయ్యా. పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి ఒక్కరి మీద అనుగ్రహిస్తానన్నావయ్యా. ప్రతి ఒక్కరి మీద అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు నీ ఆత్మ ద్వారా నింపబడిన వారు ఉండాలని ప్రకటిస్తున్నాను. చీకటికి చోటు ఉండకూడదయ్యా. మేము నిలబడితే గోడలు పడగొట్టబడాలయ్యా. ఎంత పెద్ద ఎరుకో గోడలను కూలిపోవాలయ్యా. దేవ, అపవాది శత్రు సమూహమంతా లయపరచబడాలయ్యా. మేము చెయ్యెత్తాల్సిన అవసరం లేదు. మేము ఎత్తాల్సింది మా నోరు విశ్వాసంతో నమ్ముతానికి సహాయం చేయండి. దేవ, మేము ప్రార్థన చేసేటప్పుడు నువ్వు దూతలను పంపించి మా పక్షాన పోరాడింపజేసావు దేవుడు అని నమ్ముతున్నామయ్యా. నీ బిడ్డలు ఉన్న పరిస్థితులను ఎరుగున్న దేవుడివి, వారు ఉన్న సమస్యలను ఎరుగున్న దేవుడివి, వారి కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, వారి ఉద్యోగ సమస్యలు, ప్రతీదీని ఎరుగున్న దేవుడు అయ్యా. నీ తట్ల విశ్వాసం, నీ పట్ల విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యాన్ని జరిగించి మనం పెడుకుంటున్నాము. దిగులు, భయం, భీతి ఎవరిలో ఉండనవద్దయ్యా. ధైర్యవంతులుగా, అభిషక్తులుగా నీ కొరకు నిలబడాలయ్యా. ఎంచ దినంలో గొప్ప అయ్యా నువ్వు జరిగిస్తానని, మమ్మల్ని వాడుకుంటానని మమ్మల్ని కోరుకున్నావయ్యా. నువ్వు నీ పిలుపుకి తగ్గట్టుగా మేము నిలబడాలయ్యా. మేము అల్ప జనమే, మేము తక్కువ వారమే, కొద్ది వారమే, ఏమీ లేని వారమే, కానీ మమ్మల్ని నువ్వు కొన్నావయ్యా, మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకున్నావయ్యా. ఈరోజు మేము కొంతమంది అయినా సరే మేము నీ బిడ్డలమయ్యా. నీ నామంలో కలిగిన అధికారం కలిగిన వారిగా గుర్తెరుగుతున్నామయ్యా. హెల్ప్ అస్ టు డూ ద సూపర్ న్యాచురల్ లార్డ్. హెల్ప్ అస్ టు సీ ద గ్రేట్ గ్లోరీ ఆఫ్ గాడ్ ఫ్రమ్ హెవెన్ ఫాలింగ్ డౌన్ ఆన్ దిస్ ఎర్త్. ఈ అంచ దినంలో నీ మహిమ దిగి రావాలయ్యా. నీ బిడ్డలు నీవే కోరుకొని నీవే బలపరచుకో. ప్రతి ఒక్కరిని నీవే సరిదిద్దుకోయ్యా. అయ్యా, ఎవరిలో ఎక్కడ అవిశ్వాసం అన్నాను అది తుడిచివేయ్యా. అయ్యా, వారి విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి అయ్యా. అయ్యా, అల్పమైన వాటి కొరకు విశ్వసించే వారిగా కాకుండా బలమైన వాటికి, యోగ్యమైన వాటికి, నిరంతరమైన వాటికి, ఘనమైన వాటి కొరకు ఆశపడేవారిగా చేయమని అడుగుతున్నామయ్యా.
నీవే నీ కార్యాన్ని జరిగించి అంచెదినంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని వాడుకుని దేవా నీవే తగిన సమయంలో ప్రతి ఒక్కరిని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. దైవం నీవయ్యా.